నేను చెప్పినాను ప్రతిరోజు ఒక సమస్య మీద పోస్ట్ కార్డ్ రాస్తాను అని చెప్పా. అయితే ఈ రోజు నేను రాసే పోస్ట్ కార్డ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాదు, మన దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రి గారికి రాయబోతున్నా. దేని గురించి అంటే రెజ్లర్ల గురించి. రెజ్లర్లని కాపాడమని, బ్రిష్భూషణ్ని సస్పెండ్ చేయమని, కేసు ఫైల్ చేసుకోమని వాళ్ళ తరపున నేను ప్రధానమంత్రి గారికి పోస్ట్ కార్డ్ రాయబోతున్నా, రాస్తున్నా. సో దయచేసి మీరందరూ కూడా వీలైతే రాయండి. ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా తీసేయాలి తెలంగాణలో. ఉమ్మడి పాలమూరు జిల్లా డ్యామేజ్ అవబోతోంది ఫ్యూచర్లో. మరో ఫ్లోరైడ్ బారిన పడబోతుంది ఒకవేళ ఆ ఉత్పత్తి అనేది ఆల్రెడీ మొదలైంది. సో దయచేసి డ్యామేజ్ అవ్వకుండా కూడా మీరు అందరూ మాట్లాడాలి. మూడు పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. ఆ ఎథనాల్ ఉత్పత్తిలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డిది, అండ్ ఇంకొక పార్ట్నర్ కాంగ్రెస్ ఎక్స్ఎంఎల్ఏది లక్ష్మారెడ్డిది, అండ్ ఇంకొక అసలు ఆ పర్మిషన్ ఇచ్చిందే కేంద్రం. సో మూడు పార్టీల కలయిక ఇది. దయచేసి ప్రజలు దీన్ని అడ్డుకోకపోతే, చిత్తనూరు రైతులకి మీరు మద్దతు తెలపకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి 50 గ్రామాలు డ్యామేజ్ అయిపోతాయి పెద్ద ఎత్తున. దయచేసి మీరందరూ ఆలోచించాలి దీని గురించి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆవేదనతో రాయనది ఏంటంటే, దయచేసి రెజ్లర్లకు మద్దతు పలకండి, బ్రిజ్భూషణ్ని సస్పెండ్ చేయండి, రెజ్లర్లకు అపాయింట్మెంట్ ఇస్తూ వాళ్ళ బాధను తెలుసుకోండి, తెలంగాణ ప్రజలమంతా వాళ్ళకు అండగా ఉన్నాం, అండ్ మళ్ళీ ఇంగ్లీష్లో కూడా రాద్దాం, రెస్పెక్టెడ్ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ సపోర్ట్ అథ్లెట్స్ ఫ్రమ్ ద గూన్ బ్రిజ్భూషణ్ ఎంపీ అండ్ కైండ్లీ సస్పెండ్ హిమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ స్టాండ్ బై విత్ ద సెల్ఫిక్స్. సో ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో నేను నరేంద్ర మోడీ గారికి మద్దతు పలుకుతున్నాం తెలంగాణ ప్రజలంతా అని చెప్పి నేను రాయడం జరిగింది. ఈ రోజున రెజ్లర్లకు న్యాయం జరగాలని చెప్పి నా వంతుగా నేను ప్రధానమంత్రి గారికి రాస్తున్నటువంటి పోస్ట్ కార్డ్ ఇది. దయచేసి మీరందరూ కూడా రాయాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు దీన్ని మేము
పోస్ట్ చేయబోతున్నాం. దీని మీద అడ్రస్ అంతా కూడా రాసి మేము దీన్ని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము. దయచేసి మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఈ ఇష్యూ మీద రెజ్లర్లకు మద్దతుగా వి స్టాండ్ విత్ రెజ్లర్స్ అని చెప్పి మీరు ఒక పోస్ట్ కార్డు రాయండి లేదా ట్విట్టర్ వేదికగా తెలియజేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.